मैडम इलाट निजाल चेप्पे मुंदु ఒకటికి నాలుగు సార్లు పరీక్షించే చెప్తాం ఆ రిపోర్ట్ లో ఏ పొరపాటు లేదమ్మా అంటే గోపి నా బాబు నా బంగారు తండ్రి వెలకంటే బతకడా ఇప్పుడిప్పుడే ఆరంభమైన వాడి జీవితం ఇంతలోనే అంతం అవుతుందంటారా బ్రతకడు అని చెప్పడానికేనా మీరిన్ని పుస్తకాలు ఇంత చదువు ఇన్ని అని చదివింది డాక్టర్ నా బాబు బ్రతకాలి మీరు బ్రతికించి తీరాలి మీ డిగ్రీలకు విలువ ఉంటే వైద్య శాస్త్రానికి అర్థం ఉంటే వాణ్ణి బ్రతికించి తీరాలి ఓ పసి వాణ్ణి బ్రతికించలేనప్పుడు ఓ తల్లి కడుపుకోట మాంపలేనప్పుడు మీరంత ఎందుకు 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 అమ్మా భగవంతుడు చేసే తప్పుని మనిషి సరిదిద్దలేడమ్మా దానిని భరించి బాధని దిగమింగుకొని బ్రతకాలంతే అవును బ్రతకాలి కానీ ఎలా పేగు తెంచుకుని పుట్టినవాడు అన్నీ తెంచుకుని పోతున్నాడని తెలిసాక అమ్మ నాడది బ్రతికేది ఎలా డాక్టర్ ఎలా చూడు సీత పోయే ప్రాణాలని ఆపలేం పసివాణ్ణి దక్కించుకోలేం ఇక చెయ్యగలిగింది చేయవలసింది ఒక్కటి అతన్ని చూస్తూ నువ్వు ఏడవకూడదు అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలియనివ్వకుండా ఉండాలి అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి చేస్తాను డాక్టర్ చేస్తాను వాడు ఆఖరి రోజుల ఆనందం కోసం ఏదైనా చేస్తాను ఎంత కష్టమైనా తీరుస్తాను కన్న తల్లిగా అది నా కనీసం బాధ్యత డాక్టర్ ఇంకా వెళ్ళి
मर्चिपोयावगा अंदुकनी कृष्णुड़ कोपं राकूडदनी नेने चेसानम्मा प्रभु बाधपड़ता नी बदुलु ने चेसानुगा पूजा इक आ देवुडु मनल्नि चल्लगा चूस्ताडु प्रभु आ पिच्चि पीनु कारणंगा मल्ली अप्पु चेसि इंत सामान कोनुकोवाल्सि वच्चिंदि అందుకే వేదవకి మరణమాత్ర చేసి ఇచ్చారు ఈ పాటి చచ్చి ఉంటాడు అన్నా వస్తారు అవరా కొత్త పేషెంట్ ఆ కొత్త పేషెంట్ ఆ వాడు బ్రతికి మట్టి కట్టి మళ్ళీ వస్తున్నాడా అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికేడా అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు దౌసం 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 సర్వం దౌసమే నా కర్మ 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 ఆ నేను కొడుకున్న సుమ్మును వాడొచ్చి వాడెవడ విరగొట్టడానికి నా సుమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను వాడికి అవకాశాన్ని ఇవ్వనే ఇవ్వను వాడు నేడుకుని దర్దాపుకి రానివ్వరు ఒరే చిట్టికే నీకు దొరికిందల్లా బొదలుకుంటావు కొట్టు అక్కర్లేదు వారు దౌసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు నేనే దౌసం చేసుకున్నాను మిగిలింది నేను ఒక్కనే ఇదిగో ఈ గొడ్డలు తీసుకొని నా నెత్తిరెడు చెక్కలైనట్టు కొట్టమారండి డాక్టర్ ఏమిటి మీరు అనేది అలా చూస్తారేం డాక్టర్ నాకు పూర్తిగా నయమైపోయింది మీ దయ వల్ల మీరు ఇచ్చిన మాత్రమొద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది నిజంగా మీరు డాక్టర్ కాదు నా పాలిట దైవం ఆ పంచల సభ ఎవరా బచ్చు బాబు తీసుకోండి దైవమా ఏమిటి నీకు నయమైందా నేను ఇచ్చిన మందుతో నీకు నయమైందా పుత్తి పుణ్యాన్ని సమానంతా ధ్వంసం చేసుకున్నానే నీకు నయమైంది నేను నాశనమయ్యాను నీకు నయమైంది నేను నాశనమయ్యాను నీకు నయమైంది నేను నాశనమయ్యాను నేను నాశనమయ్యాను నీకు నయమైంది ఇచ్చియా ఏమండి ఏమంటది ఇది రేపు తెల్లవారక ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది గనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి దాంతో నయమైపోతుందండి వస్తావమ్మా వస్తాం ఏమండి కాస్త వేసుకోండి నోట్లో కడుపు బంగారం గాను ఏమిటి నిన్న మనం సీసా పెంకులు పేస్ట్ పెనాయిలు అంత కలిపి నూరేమే అదే ఇది ఇదిగో నేను ప్రాడినంతా నాటకం ఇలా చూడు వాడు నయమైందని చెప్పిన వాడిని నమ్మకూడదు ఈ గోడ ఆ గోడ పైన మిద్దె అంత కూల్చేసి వాడు కంటేస్తాడు అందుకే పిచ్చి పట్టిందనే నాటకం ఆడారే నాటకం బాల జనం నాటకంలో నేను ఫస్ట్ ప్లేస్ సంపాదిస్తాను వీలేదని చెప్పడానికి నువ్వెవరు నీ నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్లేస్ సంపాదిస్తాను అవును ఒక నాటకంలో రెండు వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్లేస్ వస్తుంది దాంట్ గుడ్డొస్తుంది దా రౌణశుడాశంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది రౌణశుడాశంకి ఎవరు ఫస్ట్ ప్లేస్ ఇవ్వరు నీకేం తెలీదు పులుసు ఆ మధ్య ఎన్టీ రామారావు సినిమాలో అందరూ రౌణశుడాశం బాగున్నారు సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో నువ్వే చెప్పమ్మా నాకు ఆడిగా ఈసారి నువ్వు
ఆనాటకాలకు ఆటలకు వెళ్ళదు బాబు. అదేంటమ్మా నన్ను నాటకం వెయ్యదంటావా? అవును బాబు. నీ కొంట్లో బావలేదుగా? నాకేం లేదమ్మా, నీ బాగానే ఉన్నానుగా. అప్పుడెప్పుడు